Hi friends, welcome to my channel. ఈ పిక్ లో చూసిన విధంగా మెజర్మెంట్ పెట్టుకొని మీరు కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ పెట్టి కట్ చేసుకోండి, లైనింగ్ కూడా సేమ్ అలాగనే కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని దాన్ని రివర్స్ ఏం చేయొద్దు, ఫ్రంట్ సైడే లైనింగ్ పైన పెట్టి అటాచ్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టు రివర్స్ కాదు, ఫ్రంట్ సైడే దానిపైన లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. దాని ఎడ్జెస్ నుంచి కట్టింగ్ ఎలా ఉంటే అలా స్టిచ్చింగ్ వేసుకోండి. మొత్తం రౌండ్ అలానే స్టిచ్ వేసుకోవాలి నెక్ మొత్తం. సో కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ వేసుకోవాలి, లేదంటే కుట్టు చారిపోయే ఛాన్స్ ఉంది. సో కొంచెం స్పేస్ ఇచ్చి స్టిచ్ చేసుకోండి నెక్ మొత్తం అలాగే. సో ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి చిన్నగా కట్ పెట్టుకోండి. ఇది ఎందుకు అంటే నెక్ డిజైన్ మనం రివర్స్ చేసినప్పుడు ఆ ఎడ్జెస్ కూడా పర్ఫెక్ట్గా రావడానికి అన్నమాట. సో అలా కట్ చేసుకోకపోతే మూలలు సరిగ్గా ఎగ్జాక్ట్గా తిరగవన్నమాట. సో ఇలా మొత్తం 2 ఇంచెస్ అలా గ్యాప్ ఇచ్చుకుంటూ రౌండ్గా నెక్ పార్ట్ మొత్తం చిన్నగా కట్ చేసుకోండి, కట్స్ పెట్టుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం రివర్స్ తీయండి. సో లోపల సైడ్ నుంచి మనం చేతితో కొంచెం పుల్ చేస్తే అది ఈజీగా మనకు బయటికి వస్తుంది నెక్ అంతా. సో వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి, నెక్ పార్ట్ అంతా ఈజీగా రివర్స్ అయిపోద్ది. సో రివర్స్ తీసుకున్న తర్వాత మనకు టోటల్ ఇలా వస్తుందన్నమాట. సో అలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దాని ఎడ్జెస్ నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే అది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కుట్ అనేది ఎడ్జ్కి వేసుకోవాలి, అప్పుడే లుక్ బాగుంటుంది. సో మనం దాని కింద ఆపోజిట్ క్లాత్ కోసం 14 ఇంచెస్ పొడవు అండ్ 7 ఇంచెస్ వెడల్పులో తీసుకున్నాను నేను క్లాత్. అది కూడా 2 లేయర్స్ తీసుకున్నాను స్టిఫ్గా ఉండడం కోసం. ఇప్పుడు ఒకసారి మనం పెట్టి చూసుకుంటే సరిపోతుందా లేదా తెలిసిపోతుంది. సో మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒకసారి మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో దాన్ని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయండి. సో ఇప్పుడు ఇలా వస్తుంది. 2 లేయర్స్ తీసుకున్నాం కదా, దానికి 3 సైడ్స్ మొత్తం స్టిచ్ వేసుకోండి. దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకోవాలి. సో స్టిచ్ వేసుకునేటప్పుడు కింద పార్ట్ని మొత్తం వదిలేసి 3 సైడ్స్ మాత్రమే స్టిచ్ వేసుకోవాలి, టోటల్గా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మనం కింద సైడ్ ఓపెన్ ఉంది కదా అక్కడ నుంచి రివర్స్ తీయాలి. రివర్స్ తీసి దాన్ని మొత్తం సెట్ చేసుకోవాలి. కింద సైడ్ నుంచి పుల్ చేస్తే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది డిజైన్ మొత్తం. పైన ఒక స్టిచ్ వేసేసుకోండి, అది స్టిఫ్గా ఉంటుంది. తర్వాత మనం డోరీ కోసం 1 ఇంచ్ వెడల్పు ఉండి 24 ఇంచెస్ పొడవు ఉండాలి. ఇష్టం ఎంత పొడవు ఉన్నా మినిమం 24 to 30 ఉంటే పొడవు సరిపోతుంది. సో దాన్ని సూదితో మనం రివర్స్ తీసుకుంటే డోరీ రెడీ అవుతుంది. తర్వాత మనం డిజైన్ కోసము 1 ఇంచ్ వెడల్పు క్లాత్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇది 24 ఇంచెస్ ఉండాలి మొత్తం. మనకు 12 పీసెస్ విత్ 2 సెంటీమీటర్స్ పొడవుతో వస్తాయి. ఇలా 2 ఇంచెస్ కట్ చేసుకోవాలి. మనం కింద సైడ్ ఇందాక వదిలేసాం కదా, దాన్ని స్టిచ్ వేసుకోండి. వేసుకొని ఆ క్లాత్ని మన ఫ్రంట్ పార్ట్ కింద పెట్టేసి ఇందాక కట్ దాన్ని కరెక్ట్గా ఒకసారి మార్క్ చేసుకోవాలి. అటు ఇటు కదలకుండా మనకు కరెక్ట్ షేప్లో వస్తుందన్నమాట. సో మనం ఆ నాడలు కుట్టుకోవడానికి 1 ఇంచ్ గ్యాప్ తోటి 6 డాట్స్ పెట్టుకోండి సేమ్ సైడ్స్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో ఆ నాడలు 2 ఇంచెస్ మనం పెట్టి స్టిచ్ చేసుకుంటే ఫైనల్గా ఇలా వస్తుంది. తర్వాత డోరీని ఎక్కించి మీకు కావాల్సిన డిజైన్ని మీరు తీసుకోవచ్చు. ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.